ఏయ్, నేను చేసే పనులన్నీ ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయంటే మా వెనకాల ఏదో మహాశక్తి మాటేస్తుందని అప్పుడే అనుకున్నాను. నీ నటనలు నాటకాలు నాకు తెలియవు అనుకున్నావా? నేను ఎట్లాంటి కాదు, చాణిత్యుడి కాదు, రాక్షసుణ్ణి. రాక్షసుణ్ణి. నీ నాటకం ఆఖరి రంగాన్ని నా నాటకానికి మొదటి రంగంగా చేస్తాను, చూడు. రే, మీరు చెప్పినట్టుగానే ఇది సెల్ నుంచి తప్పించుకున్నట్టుగా క్రియేట్ చేశాను. లాక బ్రేక్ చేసి ఒక ఇన్స్పెక్టర్ని ఇద్దరు పోలీసుల్ని షూట్ చేసి తీసుకొచ్చాను. ఈ న్యూస్ ఈవినింగ్ పేపర్లో వస్తుంది. ఇది మనకి విరోధి కదా, మనకి ఏం ఉపయోగపడుతుందని మీరు బయటికి తీసుకొచ్చారు? కోర్పిచ్చోడా, నువ్వు అనుకున్నట్టు ఇది సిబిఐ ఆఫీసర్ విజయ్ కాదు, ఇన్స్పెక్టర్ అశోక్ భార్య శాంతమ్మ. వీళ్ళిద్దరూ కలిసి ఓ గొప్ప కథ బేనారులే. ఇన్స్పెక్టర్ పిల్లలు లోపలికి వెళ్ళింది, దాని రూపంలో ఇది బయటకు వచ్చింది. కొప్పు కొప్పు మార్చుకుని ఇద్దరాడంగులు కథ పేనితే నేను తెలుసుకోలేననుకున్నారా? ఎవరే కథ పేనినా, ఎవరేం ప్రయత్నం చేసినా ఆఖరి క్షణం వరకే. బట్ లాస్ట్ మూమెంట్ ఇస్ మై. ఏయ్, మిమ్మల్ని ఇద్దరిని కాల్చి చంపేయగలను క్షణాల్లో, కానీ చిన్న ముత్తాయింపు ఉంది. అందుకు మీరిద్దరూ 2 గంటల సేపు బతికే ఉండాలి. రే, దీన్ని తీసుకెళ్ళరా. చూడు సీబీఐ విజయ, మరో 2 గంటల్లో నందనవరం చంపుతున్నాం. మేము చంపటం లేదు, నీచే చంపిస్తున్నాం. నువ్వే చంపుతున్నావు. నా ప్రాణం పోయినా ఆ పని చేయను. చేయిస్తాను. దేవుడు మీకు ఇచ్చిన పోలికలతో నన్ను మోసం చేశారు, అదే పోలికల్ని పావులు చేసి చావు చదరంగా వాడతాను. నీలాగే దాన్ని తయారు చేసి అది నువ్వేనని అందరి చేత నమ్మించి దాని చేతే ఈ రాజకీయ హత్య చేయిస్తాను. అది నువ్వే చేసావని అందరి చేత నమ్మిస్తాను. గుడి దగ్గర చాలా బందోబస్తు ఉంటుంది. వర్మగారు గుడి దగ్గర రాగానే కుంభకలిసి ఆయన చేతికిచ్చి స్వాగతం పలుకుతారు. దానితో గుడి చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేస్తాడు. అందులో పవర్ఫుల్ బాంబు ఒకటి ఎరంజ్ చేశాం. అక్కడ ఉన్న సింహం బొమ్మ దాటగానే ఆ కలిసింహంలో ఉన్న బాంబు పేలి చుట్టుపక్కల జనం మొత్తం చచ్చిపోతారు. తర్వాత విజయ రూపంలో ఉన్న ఈ శాంతిని తీసుకెళ్లి ఆ ప్రాంతంలో వదులుతాం. జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాది విజయ ఉన్మాదంతో ఆయన్ని హత్య చేసిందనే వార్త సృష్టిద్దాం. నేరం దాని మీదకి వెళ్తుంది, మా నడ్డు గాల్లో కలిసిపోతుంది. ఏంటండి అది పారిపోతుంటే అలా చూస్తా ఊరుకుంటారేంటి? అది అంతా వినేసి వెళ్ళిపోయిందని అనుమానం సార్. అది వినటం నేను చూశాను. మరి ఎందుకు ఊరుకున్నారు? అది వినాలనే చెప్పాను గనక. వినడితే అది బయటికి వెళ్ళి అల్లరి చేస్తుంది, కానీ మనం అనుకున్నది జరగనిస్తుందా? జరగనివ్వదు. అది ఇప్పుడు సరాసరి ఆలయం లోపలికి వెళ్తుంది. అక్కడ నువ్వు ఉంటావు కాబట్టి దానికి అడ్డు ఎవరు రాకుండా చూసుకో. అది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న కలశాన్ని విసిరేస్తుంది. బాంబు కలశంలో ఉందన్నారు, ఆ కలశం కాస్త విసిరేస్తే ఆయన ఎందుకు సత్తాడు, మనం సత్తాం కానీ? అలా దగ్గరికి వెళ్ళి విసిరేస్తేనే మనం అనుకున్నది జరిగి ఆయన చస్తాడు. అంటే బాంబు ఉన్నది ఆయన చేతిలో ఉన్న కలశంలో కాదు, శాంతి నడుముకున్న బెల్ట్లో. అమ్మా, శాంతి ఆయన దగ్గరికి వెళ్ళగానే అక్కడే ఉన్న మన జాన్ రిమోట్ మీటర్ నొక్కుతాడు. దాంతో ఆయన శాంతి ఆయన మంది మార్బలం మొత్తం బూడిదైపోతారు. సార్, నేను వర్మగారి పర్సనల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని. ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన ఏ విషయం ఇంతవరకు నాకు తెలియపరచలేదు, కారణం ఏంటి సార్? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నిన్నే ఆ బాధ్యత నుంచి నేను తీసేశాం. ఎందుకు సార్? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
నిన్న బాబ్జీని షూట్ చేయకుండా ఉంటే కారణం ఏమిటో నే చెప్పుండేవాణ్ణి. సెల్లో ఉన్న సార్ విజయ్ కనపడలేదు, దానికి కారణం ఏమిటి? ఏ నీకు తెలీదా? ఆవిడ నిన్నే తప్పించుకుంది. ఆవిడ భయంతో ఇక్కడ సెక్యూరిటీ పర్సన్ డబల్ చేశాం. అబద్ధం, ఇక్కడ ఏదో గూడు పుట్టని జరుగుతోంది, అది మీకు తెలుసు. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గురించి నాకు అనుమానంగా ఉంది. మైండ్ యువర్ టంగ్ రాస్కల్. యు నో సేమ్ అంటావా? కౌంటర్ నిన్ను